Kokapeta Bhumula Velam Konasagatandi. Madhyanam Varaku, Nalugu Plotla Ammakam Jarigindi. Samacharam, Marinta Samacharam Maa Pratinidhi Raju Andistaru. HMDA Kokapet Bhumula Velam Konasagutunnundi. Ippatike ee action sambandhinchina prakriya konasagutundi. Edaithe మొత్తం అమ్ముతున్నటువంటి ఫ్లాట్స్ ని గనుక మనం చూస్తే ఈ రోజు అంటే 8 ఫ్లాట్లను వేలం వేస్తున్నారు దాదాపు 50 ఎకరాల స్థలంలో ఇదే కోకపేటకి సంబంధించినటువంటి స్థలాలు ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్ అంటే 8 ఎకరాల నుంచి 1 ఎకరం వరకు కూడా ఉన్నాయి 8 7 7 పైగా కూడా ఉన్నటువంటి కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి ముందుగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదట ఉన్నటువంటి 1 2 3 దాంతో పాటు 12వ ఫ్లాట్ ను కూడా వేలం వేశారు మరోవైపు అంటే 2 గంటల నుంచి 5 గంటల వరకు మిగతా ప్లాట్స్ ను కూడా వేలం ప్రక్రియ కొనసాగుతుంది ప్రధానంగా హైదరాబాద్ లో అంటే హైదరాబాద్ చుట్టుపక్కలలో కావచ్చు ఇప్పటివరకు హెచ్ఎండిఏ అమ్మినటువంటి స్థలాలతో పోలిస్తే ఈసారి పెద్ద ఎత్తున రెవెన్యూ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఇళ్ల స్థలాల కోసం మాత్రమే భూములు అమ్మినటువంటి పరిస్థితి కనిపించింది ఈసారి మాత్రం పెద్ద ఎత్తున అంటే కంపెనీస్ కావచ్చు లేదంటే పెద్ద పెద్ద విల్లాలు కట్టేందుకు వీలుగా ఉన్నటువంటి స్థలాలు అమ్మడం ద్వారా ఈసారి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర రంగ సంస్థ అయినటువంటి ఎంఎస్టీసీ ద్వారా ఒప్పందం చేసుకున్నారు వేలం ప్రక్రియ మొత్తం కూడా ఈ యాక్షన్లో ఎంఎస్టీసీనే చూస్తుంది దానికి సంబంధించిన పూర్తిగా అంటే వేలం ప్రక్రియ ముగిసిన తర్వాతనే ఎవరు ఏ ప్లాట్ను చేదిక్కించుకున్నారు అనేది వాళ్ళు స్పష్టం చేయబోతున్నారు ఇక ఇప్పటి వరకు అంటే కరోనా తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత రియల్ ఎస్టేట్ రంగం అనేది పడిపోతుందని చెప్తున్నారు కానీ హైదరాబాద్లో మాత్రం రియల్ ఎస్టేట్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ఏదైతే ఈ కోకాపేట భూములు ప్రధానంగా అటు గండిపేట జలాశయం మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉండేటటువంటి ఈ స్పాట్ చాలా ప్రైమ్ లొకేషన్గా చెప్తున్నారు అటు కంపెనీస్ కావచ్చు కంపెనీలో పనిచేసినటువంటి వాళ్లకు నివాసం ఉండేందుకు కావచ్చు మిగతా ప్రత్యేక ఏర్పాట్ల కోసం కూడా ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టులో కొంతమంది పిటిషన్లు వేసినప్పటికీ కూడా హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చింది ఈరోజు జరగాల్సినటువంటి వేలం యథావిధిగా జరుపుకోవచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలోనే మొత్తం 60 మంది బిడ్డర్స్ ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫైనల్గా ఏదైతే అంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ యాక్షన్ సంబంధించి ఏ విషయాలు కూడా బయటికి పొక్కనివ్వట్లేదు అంటే పూర్తిగా కూడా సీక్రెట్గానే అంటే ఆన్లైన్లో ఎవరైతే పాడుతున్నారో అక్కడ వేలం పాట పాడుతున్నటువంటి వాళ్ళది కావచ్చు దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు కూడా ఎటువంటి సమాచారం అందదు ఒకే ఒక్క యూజర్ ఐడి పాస్వర్డు ఏదైతే హెచ్ఎండిఏని పర్యవేక్షిస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్కు మాత్రమే ఇచ్చారు ఆయన దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు మిగతా అంతా కూడా ఎంఎస్టీసీ మాత్రమే ఫాలో అవుతుంది దాంతోపాటు బిడ్డర్స్ మాత్రమే దీంట్లో లాగిన్ అయి వాళ్ళు వేలం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనా మొదటి నుంచి అంటే ఇక్కడ ఉన్నటువంటి భూములకు ఎకరాకు 25 కోట్లు ముందుగానే ఫిక్స్ చేశారు సో 25 కోట్లకు పైగా అనుకుంటే ప్రతి వేలానికి అంటే ఒకరు ఒక టైం పాట పెంచాలి అనుకుంటే 25 లక్షల చొప్పున పెంచాల్సి ఉంటుంది ఈ లెక్కన చూస్తుంటే ఖచ్చితంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి భూములు అమ్మడం ద్వారా ఒక ఎకరాకు 25 నుంచి 50 కోట్ల వరకు ఖచ్చితంగా పలుకుతుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే మొత్తం ఈరోజు రేపు అంటే రేపు కానామెట్లో కూడా దాదాపు 16 ఎకరాల ల్యాండ్ను సేల్ చేయబోతున్నారు రెండింటి కలిపి కూడా దాదాపు 5000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది సాయంత్రంలోగా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియనున్నాయి కెమెరా పర్సన్ ప్రభాకర్తో కలిసి రాజు ఎన్టీవీ